గీతా కిచెన్. మనం ఈరోజు సాబుదాని కిచిడి తయారు చేద్దాం. సాబుదాని కిచిడి 1/2 కేజీ తీసుకున్నా. గింజలు నీళ్ళు పోసి బాగా గడగాలి. 3 నిమిషాలు గడిపి నీళ్ళు వంపేసి నీళ్ళు వంపేస్తా. నీళ్ళు పోసి కడుగుదాం. మంచి నీళ్ళు పోసి కొంచెం ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ నానబెడదాం. మూత పెట్టి నానబెట్టుకుందాం. సాబుదాని 3 గంటలు నానిన తర్వాత ఇట్లా పొడి పొడిగా అవుతాయి. వీటికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, నూనె, నిమ్మకాయ రసం, పల్లీలు వేయించి పౌడర్ చేసుకోవాలి, పల్లీల పొడి, అల్లం ఎల్లుల్లి పేస్ట్, మిరియాల పౌడర్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, 1 ఆలుగడ్డ కట్ చేసి పెట్టాలి, ఉప్పు. స్టవ్ మీద ఇప్పించి ఇప్పుడు ఆయిల్ వేస్తాం కడాయిలో. టూ స్పూన్స్ ఆయిల్ చాలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాం ఇలా. తర్వాత పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుంటుంది. తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసిన 1 ఆలుగడ్డలు, వేసి బాగా కలపాలి. ఆలుగడ్డలు తొందరగా ఉడకడానికి కొంచెం ఉప్పు వేస్తాం. ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి ఆలుగడ్డలు. ఆలుగడ్డలు వేగిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయి సాబుదాని వేస్తాం. తెల్లటి ముచ్చల్లాగా ఎంత బాగుంది.
తర్వాత ఇద్దాం. దీనికి తగ్గ ఉప్పు వేసుకుందాం మనం, సాబుదానికి తగినంత ఉప్పు వేసుకుందాం. 1½ స్పూన్ చాలు. మిరియాల పౌడర్ 1/2 స్పూన్. మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ నిమ్మకాయ రసం. పల్లీల పౌడర్ వేస్తాం. పల్లీల పౌడర్ వేసి మొత్తం అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం 1 స్పూన్ చక్కెర కూడా వేసుకుంటారు, తీయ తీయ పుల్ల పుల్లగా ఉండాలని. నేను ఇలా చక్కెర వాడతలేను. ఇప్పుడు మూత పెడదాం. మూత పెట్టి 2 నిమిషాలు పెట్టాలి. 2 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుదాం. కిచడీ రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం.